ప్రకటన గ్రంథంలో మనం మూడు ప్రాముఖ్యమైన అంశాలు చూస్తున్నాం ఒకటి క్రీస్తు ప్రత్యక్షత ప్రకటన గ్రంథంలో క్రీస్తు ఎలా ప్రత్యక్షమయ్యాడు అనే విషయాలు మనం ఆల్రెడీ చూచాం తర్వాత క్రీస్తు సాక్ష్యము క్రీస్తు సాక్ష్యము సంఘమే అలాగే సంఘంలో ఉన్నటువంటి మనము ఇక మూడవది దేవుని ఏర్పాటు ఈ ఏర్పాటే దేవుని నిత్య ప్రణాళిక దేవుడు నిత్యత్వంలో ఒక సంకల్పాన్ని కలిగి ఉన్నాడు ఆ సంకల్పాన్ని దేవుడు రాబోయే యుగాల్లో చూడాలి అనుకున్నాడు కాబట్టి దేవుడు ఒక ప్రణాళిక వేసుకున్నాడు ఆ ప్రణాళిక ప్రకారమే సమస్త కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు దాన్నే పౌలు దేవుని ఏర్పాటు అంటాడు కాబట్టి దేవుడు ఏమైతే ఏర్పాటు చేశాడో వాటి కానీ ఈ భూమి మీద కార్యాలు ఉన్నవి ఈ విశ్వంలో కార్యాలు జరుగుచు ఉన్నవి దేవుడు సమస్తాన్ని ఎరిగినవాడు కేవలం దేవునికి ప్రస్తుతమే కాదు ఆయనకి భవిష్యత్తు తెలుసు నిత్యత్వంలో ఏం జరగబోతుందో కూడా తెలుసు కారణం ఆయన సర్వజ్ఞాని కనుక సర్వజ్ఞానం కలిగినటువంటి భవిష్యత్ జ్ఞానం కలిగినటువంటి దేవుడు తన చిత్త ప్రకారముగా ఒక విషయాన్ని సంకల్పించి దాన్ని నెరవేర్చటానికి ఒక ప్రణాళిక వేసుకున్నాడు ఆ ప్రణాళిక ప్రకారంగానే ఈ భూమి మీద కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు అది నాలుగో అధ్యాయం నుండి మనం చూస్తాం ఆ ఏర్పాటును గురించి నాలుగు ఐదు అధ్యాయాల్లో మనం ఇప్పటి రెండు ప్రాముఖ్యమైన విషయాలు చూసాం సింహాసనమందాస్యీనుడయి ఉన్నటువంటి దేవుడు ఇక ఐదవ అధ్యాయంలో సింహము గొర్రెపిల్లగా ప్రత్యక్షమైనటువంటి క్రీస్తును చూచాం ఇక ఆరో అధ్యాయం నుండి భూమి మీద జరగబోయేటువంటి శ్రమలు చూడబోతున్నాం ప్రకటన గ్రంథం అనగానే మన జ్ఞాపకం వచ్చే విషయాలు శ్రమలే అలాగే ఫాస్ట్ గారు అన్నీ చదువుతున్నాడు కానీ ఈ శ్రమలను గురించి చెప్పటం లేదేంటి మనము వాటి కొరకు ఎదురు చూస్తున్నాం కదా అనుకునేవారు ఉన్నారు ఎందుకంటే ఎప్పుడు జరుగుతాయి ఇవి శిష్యులకు కూడా ఇదే ప్రశ్న ప్రభువా ఇవి ఎప్పుడు జరుగుతు అని అడిగారు చూడండి మత్తయ్యసు వార్త ఒక వచ్చి చదువుతాను చదువుతాను మత్తయ్యసువార్త ఇరవై నాలుగో అధ్యాయంలో ఇవి ఎప్పుడు జరుగును నీ రాకడకును ఈ యుగ సమాప్తికి లేమని మాతో చెప్పమని వారు అడిగారు తర్వాత అపోస్తుల కార్యములు ఆరో అధ్యాయంలో కూడా ప్రభువా ఈ కాలమందు ఇస్రాయేళ్లకు రాజ్యం ఇస్తావా అని అడిగారు అప్పుడు ఏస్ఐ ఏమన్నాడంటే కాలములను సమయములను తండ్రి స్వన స్వాధీనం అందుంచుకొని ఉన్నాడు వాటిని తెలుసుకొనుట మీ పని కాదు కాబట్టి మనకు కూడా ఉన్నటువంటి ఒక ఆసక్తి ఏంటంటే ఇవి ఎప్పుడు జరుగుతు కానీ అందరము వేసుకోవలసినటువంటి ప్రశ్న ఇవి ఎప్పుడు జరుగుతూ కాదు ఇవి జరిగితే నా పరిస్థితి ఏంటి ఇది ప్రతి మనిషి తెలుసుకోవాలి ఇది జరిగితే నేనేమైపోతాను కాబట్టి లేఖనము కూడా మనకు ఇచ్చే హెచ్చరికేమంటే సిద్ధపడి ఉండు ఎప్పుడన్నా జరగని ఈరోజున క్రైస్తవ పండితుల్లో ఉన్నటువంటి వాదన ఏంటంటే సంఘం ఎప్పుడు ఎత్తబడుతుంది శ్రమలకు ముందు ఎత్తబడుతుందా శ్రమల మధ్యలో ఎత్తబడుతుందా శ్రమల కాలమైన తర్వాత ఎత్తబడుతుందా ఎప్పుడన్నా ఎత్తబడని ఎత్తబడటం గురించి మనం నేర్చుకోవటం మంచిది కానీ ఇది నూరు శాతం ఇంతే అని మనం చెప్పటానికి అవకాశం లేనట్టుగా ఉన్నది అయితే ఎక్కువ మంది పండితులు నమ్మే సత్యం శ్రమలకు ముందు ఎత్తబడుతుంది అయితే కొంతమంది భక్తులు ఏమంటున్నారంటే జయించువారు శ్రమలకు ముందు ఎత్తబడతారు అది ఒక ర్యాప్చరు కొంతకాలము తరువాత మరలా కొంతమంది శ్రమలలో రక్షించబడిన తరువాత ఎత్తబడతారు అని కొంతమంది నమ్ముతూ ఉన్నారు కనుక ఎప్పుడన్నా ఎత్తబడని నీవైతే సిద్ధంగానే ఉండాలి నేను సిద్ధంగా ఉండాలి అది ఈ ప్రకటన గ్రంథం యొక్క ఉద్దేశం అలాగే ఇక్కడ జరగబోయేటువంటి ఈ శ్రమలు ఎప్పుడు ప్రారంభమవుతుంది అనేది కూడా మనకున్న ప్రశ్న అసలు ఆల్రెడీ ప్రారంభమైనయా ఇక ప్రారంభమవుతాయా అంటే వాస్తవంగా ప్రకటన గ్రంథంలో మనం చూసేటువంటి కొన్ని శ్రమలు ఆల్రెడీ మనం కొంత రుచి చూస్తూనే ఉన్నాం ఇప్పటికే అయితే ఈ శ్రమలు తీవ్రతరం చేయబడతాయి అందుకే ప్రకటన గ్రంథంలో చెప్పబడినటువంటి ఏడు సంవత్సరాల శ్రమలు రెండు విధాలుగా విభజించబడినాయి మూడున్నర సంవత్సరాలు శ్రమల కాలము మూడున్నర సంవత్సరాలు మహాశ్రమల కాలము అయితే ఒకటి గుర్తుంచుకోనండి శ్రమలు కాలము అనగానే ఏదో తక్కువగా ఉంటుంది అనుకోవద్దు ఇంతవరకు భూమి మీద మనుషులు అలాంటి శ్రమలు అనుభవించలేదు ఇక శ్రమల కాలమే ఇంతవరకు మనం అనుభవించలేదు అంటే ఇక మహాశ్రమల కాలం ఎలా ఉంటుందో ఆలోచన చేయండి కానీ ఏదేమైనా ఏడు సంవత్సరాల శ్రమల కాలము భయంకరమైనటువంటి కాలం అయితే యేస్సుని నమ్ముకుని ఉంటే ఆయన మన కొరకు రాని మనం ఎత్తబడతాము ఆ మహిమ రాజ్యంలో ఉంటాం కనుక ఇవి ఎప్పుడు జరుగుతుంది అనే దానికంటే ఇవి జరిగితే నా పరిస్థితి ఏంటి అని ప్రశ్నించుకుని మనమందరము మనసు పొంది పాపక్షమాపణ పొంది ప్రభువు రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉండాలి ఇక ఈ లోకము ఎన్నదగినదిగా ఎంచుకోవద్దు ఎందుకంటే ఈ లోకపు ఆశలు గతించిపోతున్నాయి మన కళ్ళ ముందు ఇవన్నీ జరుగుతున్నాయి ఇప్పుడు ఆరో అధ్యాయంలోకి వద్దాం ఆరో అధ్యాయంలో గొర్రెపిల్ల ఏడు ముద్రలను విప్పటానికి పూనుకున్నాడు ఐదవ అధ్యాయంలో సింహాసనమందాసినుడై ఉన్న వాని కుడి చేతిలో ఏడు ముద్రలు కలిగినటువంటి ఒక గ్రంథము ఉన్నది ఆ గ్రంథాన్ని తీసుకోవటానికి కానీ దాన్ని చూడటానికి కానీ ఎవరు యోగ్యులు కనపడినప్పుడు యోహాను ఏడ్చాడు అప్పుడు గొర్రెపిల్ల వచ్చి ఆ సింహాసనాశీనుడై ఉన్న వాని చేతిలో నుంచి ఆ గ్రంథపు చుట్టను తీసుకున్నాడు మొదటి వచ్చిన ఆ గొర్రెపిల్ల ఆ ఏడు ముద్రలలో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ నాలుగు జీవులలో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని ఈ ఆరో అధ్యాయము ప్రారంభంలో మనం నాలుగు ప్రాముఖ్యమైనటువంటి విషయాలు చూస్తాము ఆ నాలుగు విషయాలు ఏంటంటే నాలుగు గుర్రాలు బయలువెరటాన్ని చూస్తాం రెండవది ఒక్కొక్క ముద్రను విప్పుతూ ఉన్నప్పుడు మనము నాలుగవ అధ్యాయంలోనూ ఐదవ అధ్యాయంలో చూచినటువంటి నాలుగు జీవులలో ఒక్కొక్క జీవి ఒక్కొక్క వెప్పగానే రమ్ము అని చెప్పటాన్ని చూస్తాం కనుక నలుగురు జీవులు నాలుగు సార్లు రమ్ము అన్నారు నాలుగు గుర్రాలు బయలువేడలేవి ఆ నాలుగు గుర్రాలు బయటకు వచ్చినప్పుడు నాలుగు రకాలైనటువంటి విషయాలు ఈ భూమి మీద సంభవించినవి అవి మనం ప్రారంభంలో చూసేటువంటి విషయాలు ఇప్పుడు మొట్టమొదటి ముద్రను చూద్దాం రెండవ వచ్చను మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రం కనబడెను దాని మీద ఒకడు విల్లు పట్టుకుని కూర్చుండి ఉండెను అతనికి ఒక కిరీటి మీయబడిను అతడు జయించుచు జయించుటకు బయలు వెళ్ళెను వాస్తవంగా ప్రకటన గ్రంథం ప్రారంభము నుండి బైబిల్ పండితుల్లో రకరకాల వాదనలు ఉన్నాయి ఇక మనం ఆరో అధ్యాయం దగ్గర నుంచి చూస్తే పండితులు ప్రతి వచ్చినానికి రకరకాల వ్యాఖ్యానాలు చేస్తూ వచ్చారు ఇక్కడున్న ప్రశ్నేమంటే ఈ తెల్లని గుర్రము మీద ఉన్నవాడు ఎవరు యేసు లేక అబద్ధ క్రీస్తా ఇది పండితుల్లో ఉన్నటువంటి ఒక ఆలోచన అయితే కొంతమంది చెప్పే విషయం ఏంటంటే ఈ తెల్లని గుర్రము పరిశుద్ధతకు గుర్తుగనుక సువార్త అనేటువంటిది పరిశుద్ధమైనది ఆ సువార్తను మరి దేవుడు ముందుగా పంపించాడు అని నమ్ముతున్నారు దానికి పరిపూర్ణమైన ఆధారం మనకి లేఖనాల్లో కనబట్టలేదు ఏదైనా ఒక విషయాన్ని స్థిరపరిచేటప్పుడు మిగిలిన లేఖనాలు కూడా చూడాలి అందుకే ఈ ప్రకటన గ్రంథాన్ని మీకు ధ్యానం చెప్పేటప్పుడు ఏదో ఒక సమాచారం చెప్పేసి ఒక ఇరవై నిమిషాలు ముగించేయాలని నేను అనుకోవట్లా అందుకే మీకు లేఖనాలను చూపించేది ఇక రెండవది ఏమంటే కొంతమంది ఇది తెల్లని గుర్రము కాబట్టి క్రీస్తే తెల్లని గుర్రం మీద వచ్చేవాడు తెల్లని గుర్రం పరిశుద్ధతకు గుర్తుగనక క్రీస్తు ముందుగా వస్తూ ఉన్నాడు అని నమ్ముతున్నారు దానికి కూడా మనకి సరైన ఆధారము లేదు ఇక మూడవది అంత్యక్రీస్తు లేక అబద్ధ క్రీస్తు అబద్ధ క్రీస్తే అనటానికి లేఖనాలు ఎక్కువగా మనకు ఆధారం కనబడుతున్నది అయితే మొట్టమొదట ఇతను క్రీస్తు అని చెప్పేవారు ఎందుకు అలాగే చెబుతున్నారంటే పంతొమ్మిదవ అధ్యాయంలో తెల్లని గుర్రం మీద క్రీస్తు వస్తాడు చూడండి పంతొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచ్చినం అందరూ లేఖనాలు చూడండి మరియు పరలోకము తెరవబడి ఇండుట చూచితిని అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును నామము గలవాడు ఆయన నీతిని బట్టి విమర్శ చేయచ్చు యుద్ధము జరిగించుచున్నాడు ఈయన కూడా తెల్లని గుర్రం మీద వచ్చాడు కనుక ఆ మొదటి మొదరిప్పినప్పుడు కూడా వచ్చినవాడు ఈయనే అని చాలామంది నమ్ముతున్నారు కానీ ఈ రెండింటినీ మనం కంపేర్ చేసి చూస్తే చాలా తేడాలు కనపడతాయి మొట్టమొదటిది ఆరో అధ్యాయంలో ఉన్నది కూడా తెల్ల గుర్రం పంతొమ్మిదో అధ్యాయంలో ఉన్నది కూడా తెల్లగురం ఇక్కడ ఒక్కచోట మాత్రమే మనకి సమానమైనటువంటి కంపారిజన్ కనబడుతుంది ఇక తరువాత వచ్చేటువంటివి ఒకటిగా లేవు ఎందుకంటే పంతొమ్మిదో అధ్యాయంలో ఉన్నటువంటి వ్యక్తి క్రీస్తు దీనికి తిరుగులేదు ఎందుకంటే ఆయన పేరు చెప్పబడింది ఇక్కడ ఈ లేఖనాల్లో అయితే ఆరో అధ్యాయము మొదటి వి ముద్ర విప్పినప్పుడు వచ్చిన వాడు ఎవడు అతనికి ఉన్నటువంటి గుర్తులేంటి అతడు ఒక విల్లు పట్టుకుని ఉన్నాడు విల్లు ఉందగాని బాణాలు లేవు బాణాలు లేకపోతే విల్లేం చేసుకుంటావు అయితే కొంతమంది నమ్మేది ఏంటంటే ఆయన క్రీస్తు శత్రువు మీద బాణాలన్నీ ఉపయోగించేశాడు ఆయన గెలిచి విల్లు పట్టుకుని జయోత్సాహంతో వస్తున్నాడు అని అంటున్నారు కానీ అది వాస్తవం కాదు విల్లు జయోత్సాహానికి గుర్తుగా కనబడిన మిగిలినటువంటి విషయాలు అవి క్రీస్తు అని మనకు తెలియచేట్లా ఇక పంతొమ్మిదవ అధ్యాయంలో ఆయన నోటి నుండి వాడిగల ఖడ్గము వచ్చెను అనుంది చూడండి పంతొమ్మిదవ అధ్యాయంలో తెల్లని గుర్రం మీద వచ్చినటువంటి వ్యక్తి పదిహేనవ వచ్చినం జనులను కొట్టుటకై ఆయన నోటి నుండి వాడిగల ఖడ్గము బయలు అది మొట్టమొదటిది రెండవది ఆయన ఇనుపదండముతో వారిని ఏలును కనుక అక్కడ అతని ఇల్లు మాత్రమే ఉన్నది ఇక్కడ నోటి నుండి వాడి అయిన ఖడ్గం రావటం అనేది క్రీస్తుకే సూచన ఆయన ఇనుపుదండంతో ఏలబోతున్నాడు అనేది వెయ్యేళ్ల పరిపాలన జరగబోతుంది అనేక సార్లు ప్రకటన గ్రంథంలో చెప్పబడింది ఇక మూడవది ఏసు మొదటి ముద్ర విప్పినప్పుడు ఆరవ అధ్యాయములో ఉన్నటువంటి తెల్లని గుర్రం బయటకు వచ్చింది కానీ పంతొమ్మిదవ అధ్యాయంలో పరలోకము తెరవబడి పరలోకము నుండి గుర్రం వచ్చింది అక్కడ ముద్ర విప్పిన వాడు యేసు ఏసే ముద్ర విప్పినప్పుడు ఆయనే బయటికి రావటం అనేటువంటిది అది అంత న్యాయబద్ధంగా కనిపించటం లేదు కనుక పరలోకము నుండి ఏసు దిగి వచ్చాడు ఇదేమో ముద్ర విప్పినప్పుడు ఈ గుర్రం బయటకు వచ్చింది ఇక నాలుగవది ఆరో అధ్యాయములో ఒక కిరీటం అతనికి ఇయ్యబడేను అని ఉంది అతనికి ఒక కిరీటం ఇయ్యబడింది కానీ పంతొమ్మిదవ అధ్యాయం ఏం చెబుతుందంటే ఆయన అనేక కిరీటములు కలిగి ఉండేను పన్నెండవ వచ్చిన చూడండి ఆయన నేత్రములు అగ్నిజ్వాల వంటివి ఆయన శిరస్సు మీద అనేక కిరీటములుండెను ఆయన శిరస్సు మీద అనేక కిరీటాలు ఉన్నాయి కారణం యేసు ప్రభు అనేక కిరీటాలు ధరించడానికి యోగ్యుడు ఎందుకంటే ఆయన యోగ్యతను ఆయన అధికారాన్ని అది మనకు తెలియచేస్తూ ఉన్నది కిరీటము ఒక్కటే ఆ వ్యక్తి యొక్క అధికారాన్ని చూపించదు ఉదాహరణకి సైన్యంలోపు యుద్ధం చేసేటువంటి వాడికి కిరీటం ఇవ్వబడుతుంది అదే కిరీటం ఇనప కిరీటం అయి ఉండొచ్చు ఇతడితో చేసిన కిరీటం అయి ఉండొచ్చు కనుక కిరీటం కలిగిన వాడు అధికారం గలవాడే కానీ అతడు రాజు అవటానికి అవకాశం ఏమీ లేదు ఈయన అనేక కిరీటాలు ఈయన రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు ఇక ఆరవ అధ్యాయంలో ఉన్నది ఆ గుర్రం పైన వచ్చినటువంటి వాడు గుర్రం మీద వచ్చాడు అని కానీ ఆ గుర్రం మీద వచ్చినటువంటి వాడు ఎలాంటి వాడో అతనున్నటువంటి బిరుదులేంటో చెప్పబడలేదు కానీ పంతొమ్మిదవ అధ్యాయంలో క్రీస్తుకున్నటువంటి బిరుదులు చెప్పబడి ఆయనకున్న బిరుదుల్లో పదకొండవ పదకొండవ వచ్చినం నమ్మకమైన వాడు సత్యవంతుడు అలాగే పదమూడవ వచ్చినం దేవుని వాక్యము అను నామము ఇక పదహార వచ్చినం రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు అను నామము ఆయన వస్త్రం మీదను తొడ మీదను రాయబడి ఉన్నది ఎన్ని విషయాలు చూడండి ఐదు బిరుదులు ఉన్నవి సత్యవంతుడు నమ్మకమైన వాడు దేవుని వాక్యము రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు మరి అయితే అక్కడ ఆరవ అధ్యాయంలో బయటకు వచ్చినటువంటి వాడు ఇలాంటివి లేవు అంతేకాదు ఇక ఆరవది ఆరవాధ్యాయంలో బయటకు వచ్చినటువంటి గుర్రము వెనక నాశనం వెంబడించింది ఇక రెండవ ముద్ర నుంచి మనం చూస్తే ఈ భూమి మీద నాశనాలు జరగటం చూస్తాం మనం కనుక నాశన పాత్రుడు వీడు ఈ అబద్ధ క్రీస్తు ఈ అబద్ధ క్రీస్తు క్రీస్తులాగానే వచ్చి పలువురిని మోసం చేస్తానికి వస్తాడు అందుకే ఎస్ఐ అంటాడు వాడు వెలుగుదూత వేసి వేసుకుని వస్తాడు అంటాడు ఒక చోట అంటాడు ఎలా ఉంటాడంటే దేవుని సంబంధిలా కనపడతాడు ఇక రెండవది అనేక మంది అబద్ధ క్రీస్తులు వస్తారు నేనే క్రీస్తునని చెబుతారు సాధ్యమైతే ఏర్పరచబడినటువంటి వారిని సహితము మోసము చేయటానికి సూచక క్రియలు మహత్కార్యములు వాడు చేస్తాడు అందుకే నాడు సూచక్రియలు మహత్కార్యాలకి ప్రజలు ఎగబడుతున్నారు అవి అసలు ఎవరు చేస్తున్నారు చేసేవాడు సత్యవంతుడేనా చేసేవాడు అసలైనటువంటి సత్యవాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడా అనేది ప్రజలు ఎవరు చూడటం లేదు నాకు ఆకలి అవుతుంది నేను ఏదో ఒకటి తినాలి అలాగే నాకు అవసరం ఉంది ఎవడు నాకు మేలు చేస్తే ఆ బోధకుడిని నేను వెంబడిస్తాను ఇలాగూ సాతానుడు లోకాన్ని మోసం చేస్తూ ఉన్నాడు దేవుని బిడలరా ఒక విషయాన్ని గుర్తుంచుకోనండి ఒక సాతానుడు దయ్యపు రూపంలో లేక ఒక నల్లగా చీకటి ఆకారంలో వస్తే వాడు సాతానుడే అని మనం ఇట్టే గుర్తుపట్టేస్తాం అదే ఒక దేవదూత రూపంలో వస్తే అవునేమో దేవదూతనేమో అని మనం భ్రమ భ్రమపడటానికి అవకాశం ఉన్నది అలాగే సాతానుడు కూడా సంఘాన్ని మోసం చేసేటప్పుడు సంఘంలో నుండి అబద్ధ బోధలు తీసుకొస్తాడు ఈరోజున చాలా అబద్ధ బోధలు అందుకే ప్రతి బోధను మీరు నమ్మొద్దు ఇక యూట్యూబ్ ఉంది కదా అని దేని పడితే దాన్ని చూచేసి ఇదే సత్యము అని నమ్మద్దు ఇవన్నీ ఈరోజున చాలామంది బోధకులు ఏం చేస్తున్నారంటే ఈ వారికి ఈ వ్యూస్ ఈ లైక్స్ కావాల్సి వచ్చి పేరు ఒకటి రాస్తారు ప్రశ్న ఒకటి వేస్తారు కింద ఉండే జవాబు వేరుగా ఉంటుంది ఈ మధ్య ఒక ఆయన ఒక ఇది పెట్టాడు అంత్యక్రీస్తు యొక్క పఠనం కట్టబడుతుందని అసలు దాని అర్థమే ఆయనకి తెలియదు ఆయన చెప్పినటువంటి విధానం చూస్తే కానీ ప్రజలకి ఏం తెలుసు కనుక సాతానుడు మనుషులను మోసం చేయటానికి వస్తాడు వాడే అబద్ధ క్రీస్తు వాడి వెనక నాశనం వెంబడించింది అయితే పంతొమ్మిదవ అధ్యాయంలో బయలుపరచబడినటువంటి క్రీస్తు వెనక ఎవరు ఎవరు వెంబడించారో చూడండి పద్నాలుగవచనం పరలోకమందు పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకుని తెల్లని గుర్రములు ఎక్కి ఆయనను ఆయన ఆయనలాగానే ఆ గుర్రముల మీద ఎక్కి ఆయన్ని వెంబడించారు కనుక మొదటివాడు ఆరో అధ్యాయంలో ఉన్నటువంటి వాడు అబద్ధ క్రీస్తు ఇలాగో అబద్ధ క్రీస్తులు వస్తారు జాగ్రత్తగా ఉండండి అని యేసు ప్రభు మత ఇసు వార్త ఇరవై నాలుగో అధ్యాయము నాలుగు ఐదు వచనాల్లో చెబుతాడు అలాగే యోహాను తన పత్రికలన్నింటిలో కూడా తాను ఉపయోగించిన అతి ప్రధానమైన మాట ఏంటంటే అబద్ధ క్రీస్తుల గురించి బహు జాగ్రత్తగా ఉండండి అంటాడు ఇప్పటికే అబద్ధ క్రీస్తు యొక్క ఆత్మ పని ఉన్నది అనేక మంది అబద్ధ బోధకులు వస్తారు వారి విషయమై జాగ్రత్తగా ఉండండి అని చెబుతాడు కాబట్టి ఎస్ఐ గొర్రెపిల్లైనటువంటి క్రీస్తు ఎప్పుడైతే మొదటి ముద్ర విప్పాడో అబద్ధ క్రీస్తు వాడు బయటకు వచ్చాడు వాడు వచ్చి చేసిన పని ఏంటో చూడండి ఆరో అధ్యాయం అతనికి రెండవ వచ్చినం అతనికి ఒక కిరీటమియబడెను అతడు జయించుచు జయించుటకు బయలు వెళ్ళెను ఈ అనేది యేసు అనేది కొంతమంది ఆలోచన వాస్తవం ఏంటంటే విళ్ళు పట్టుకుని బాణాలు లేకుండా ఎలా జయించగలడు వీడు మోసపూరితమైన మాటలు చెప్పి లోకాన్ని మోసం చేస్తాడు అది మనము లేఖనాల్లో చూస్తాం ఒక మాటలో చెప్పాలంటే ప్రపంచ రాజులతో వీడు సంబంధాలు ఏర్పరచుకుంటాడు నేను శాంతినిస్తాను అని వాగ్దానం చేస్తాడు ముఖ్యంగా ఇస్రాయేలీలతో ఈ ఈ శాంతి సంధిని కుదుర్చుకుంటాడు వాళ్ళతో సంధి చేసి నేను మీకు క్షేమాన్ని కలిగిస్తాను ఇక ఎన్నడూ కూడా మీకు శ్రమలుండవు అని వాడు ఇస్రాయల్తో సంబంధం ఏర్పరచుకుంటాడు అదే సమయంలో ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ రోజున అదే జరగబోతుంది దేవుని బిడలరా మనం ఉన్నటువంటి పరిస్థితి ఈ కరోనా ఇలాగ వస్తుందని పెద్ద పెద్ద మాల్స్ అయితే మూసివేయబడతాయి చిన్న చిన్న షాపులు మూసివేయబడతాయి మనుషులందరూ ప్రాణభయంతో జీవిస్తారు అని మనం ఎన్నడూ ఊహించలేదు అసలు ఈ ఆర్థిక పరిస్థితి బహుగా మెరుగుపడుతున్నటువంటి స్థితిలో ప్రపంచాన్ని దేవుడు ఒక్క దెబ్బ కొట్టాడు అందరి నోర్లు మూసివయ్యే పరిస్థితి ఏర్పడింది ఇది దేవుని యొక్క ప్రవచనాలు ఈ కాలంలో అబద్ధ క్రీస్తు వచ్చి ఒక నియంతగా నేను మీకు సమాధానం కలిగిస్తాను నేను మీకు సహాయం చేస్తాను అని నిలబడతాడు ఆ విధంగా మనుషులను మోసం చేసి అందరినీ జయించుకుంటూ పోతాడు అయితే ఎవడైతే అతని మాట వినరో అలాంటి వారిని నాశనం చేస్తాడు సంహరిస్తాడు అది శ్రమలకు ప్రారంభము ఇక రెండవ ముద్ర మూడు నాలుగు వచ్చనాలు ఆయన రెండవ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని రెండవ జీవి చెప్పుట వింటిని ఈ రెండవ జీవి ఎవరు ఆ నాలుగు జీవుల్లో ఒక జీవి నాలుగవ వచ్చనం అప్పుడు ఎర్రనిదైన వేరొక గుర్రము బయలు వెళ్ళెను మనుషులు ఒకని ఒకడు చంపుకొనినట్లు భూలోకంలో సమాధానము లేకుండా చేయుటకు ఆ గుర్రం మీద కూర్చున్న వానికి అధికారం అధికారమీయబడిను మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గమీయబడిను ఈ ఎర్రని గుర్రము రక్తానికి చూచిన అంటే యుద్ధాలు జరగబోతూ ఉన్నాయి యుద్ధాలు ఎలా జరుగుతాయి అంటే వీడు చేయుడు వీడికి పెద్ద ఖడ్గం ఇవ్వబడింది కానీ ఆ ఖడ్గాన్ని ఉపయోగించినట్టుగా రాయబడలేదు ఖడ్గం ఇవ్వబడింది అని ఉంది అంతే ఆ ఖడ్గము రక్తముతో ముంచబడింది అని కూడా లేదు ఖడ్గమియబడెను అయితే వీడికి ఇవ్వబడిన అధికారం ఏంటి ఇక్కడ ఒక విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి గొర్రెపిల్ల ఆయన క్రీస్తు ఒక్కొక్క ముద్ర విప్పుతున్నప్పుడే ఈ భూమి మీద కార్యాలు జరుగుతూ వచ్చినాయి అంటే ఏంటంటే దేవుడు అనుమతి ఇవ్వకోకుండా దేవుడు పూనుకోకుండా సాతానుడు కూడా ఈ భూమిని ఏమీ చేయడానికి వీల్లేదు దేవుడు వాడిని కంట్రోల్లో ఉంచాడు అయితే మీరు అనొచ్చు మరి సృష్టికర్తే లోకాన్ని నాశనం చేయాలనుకుంటున్నాడా అంటే లోకాన్ని నాశనం చేయాలనేది దేవుని ఉద్దేశం కాదు కానీ మానవుని యొక్క పాపాన్ని బట్టి లోకానికి ఖచ్చితంగా తీర్పు అయితే తీర్చాలి ఆయన తీర్పు తీర్చకపోతే అన్యాయస్తుడు అవుతాడు ఆయన న్యాయవంతుడు సర్వలోకాన్ని పరిపాలించేవాడు న్యాయాన్ని స్థాపించాలి కదా న్యాయం స్థాపించాలంటే తప్పు చేసిన వాడికి శిక్ష పడాల్సిందేగా కాబట్టి దేవుని బిడ్డలారా శిక్ష ముందు రాలేదు కృప ముందు వచ్చింది అయినా కృపను మనుషులు తృణీకరించారు కాబట్టి దేవుడు ఇప్పుడు ఉండి ఈ భూమికి తీర్పు తీర్చబోతున్నాడు పాపాత్ములకు తీర్పు తీర్చి తన నిత్యరాజ్య స్థాపన చేయబోతూ ఉన్నాడు అదే దేవుని యొక్క నిత్య సంకల్పం కాబట్టి ఇక్కడ ఈ గుర్రం మీద కూర్చున్న వానికి భూలోకంలో సమాధానం లేకుండా చేయుటకు అధికారం ఇవ్వబడిందంట ఈరోజున రాజ్యాలు ఎందుకు కొట్టుకుంటున్నాయి సమాధానం లేదు అసలు రాజులకు సమాధానం ఉందా మీరు ఆలోచన చేయండి మంత్రులకు సమాధానం ఉందా రాజ్యాధిపతులకు సమాధానం ఉందా ఒకరినొకరు దూషించుకోవటం ఇదే పరిస్థితి మనం లోకంలో చూస్తూ ఉన్నాం అలాగే సామాన్యుల్లో ఉన్నదా అందరూ అసమాధానంతో బ్రతుకుతున్నాడు ఏం జరుగుతుందో తెలియదు క్రైస్తవుల్లో కూడా అదే పరిస్థితి కారణం ఏంటంటే మన కళ్ళు ఈ భూలోకము సంచారమే చేస్తున్నాయి కానీ మనం ఎన్నడూ తలెత్తి పైకి చూడలేదు మనకు ఒక లోకమున్నది ఆ లోకము రాబోతున్నది అని కాబట్టి మనుషుడు ఈ లోక పరిధిలో చూసుకుంటున్నంతకాలము ఈ లోకంలో ఉండదు అసమాధానం అలాగే ఈరోజున ప్రపంచ దేశాలు ఎవరికి వారు న్యూక్లియర్ బాంబ్స్ రకరకాల మిసైల్స్ క్షిపణులు సిద్ధపరచుకుని ఉన్నారు ఈ భూమిని అనేక సార్లు నాశనం చేయగలిగేటువంటి భయంకరమైన ఆయుధాలు అన్ని దేశాల్లో ఉన్నాయి అసలు ఈ భూగోళాన్ని నాశనం చేయాలంటే ఇప్పుడున్నటువంటి వాటిలో ఒక ఫైవ్ పర్సెంట్ కూడా అవసరం లేదు ఆయుధాలు కానీ అనేక ఆయుధాలు సిద్ధపరుచుకున్నారు శాంతి లేదు కుటుంబాల్లో శాంతి ఉన్నదా భార్యాభర్తల మధ్య శాంతి ఉన్నదా ఈరోజున విడాకుల రేట్లు ఎక్కువైపోతున్నాయి ప్రేమించి పెళ్లి చేసుకుంటారు ఆరు నెలలకే గొడవలు సమస్యలు నువ్వు ఇట్లాంటి అనుకోలే మనిషిలో సమాధానం లేదు ధనాపేక్ష నువ్వు అది తీసుకురాలేదు ఇది తీసుకురాలేదు ఇలాంటి పరిస్థితులు మానవ లోకంలో ఉన్నవి